పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రములు. గడిచిన దినాలన్నీ మాకు సహాయము చేసి సజీవులుగా మమ్మల్ని ఉంచి మరలా నీ మాటలు వినడానికి మీ సన్నిధానంలోనికి నడిపించారు దేవా. ఏ క్షణాన ఏ గడియలో ఏం జరుగుతుందో మాకు తెలీదు, కానీ మమ్మల్ని నిర్ణయించి ఆదరించి బలపరిచి స్థిరపరిచి పరలోక వారసులుగా చేయడానికి 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతికిచ్చి యేసు ద్వారా రక్షణ భాగ్యాన్ని సంపాదించుకునే కృపను మాకు ఇచ్చారు. నేను మరి అందులో భాగంగా కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుటకు మేము సిద్ధపడుతుండగా వాక్యానుసారమైన మంచి ఆలోచనలను మాకు దయచేయండి. విత్తబడుతున్న మాటలు ఇవో తండ్రి. ఎవరైతే నీ మాటలు వింటూ ఉన్నారో చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా బలపరచండి, ఆదరించండి. వాక్యపు ఆలోచనలో నిస్వార్థమైన మంచి మనస్సుతో ఆ మాటలను గ్రహించున్నట్లుగా ప్రతివారి హృదయ మనోనేత్రములను వెలిగించమని ప్రాధేయపడుతూ ఉన్నాను. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా మాకు దయచేయండి, వాక్యముతో మమ్మల్ని వెలిగించండి. క్రీస్తునామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పాఠంగా ఇప్పటి వరకు మనం విన్న వాటిలో నుండి సువార్తను ఎందుకు ప్రకటించాలి, అది మనకి మెయిన్ కాన్సెప్ట్. సువార్తను ఎందుకు ప్రకటించాలి? ఇప్పటి వరకు మనం విన్న ఆలోచనలో సువార్తను ప్రకటించాలి అని మనకు అర్థమైంది. దేవుణ్ణి నమ్ముకోండి అని చెబుతున్నారు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు దేవుని పిల్లలుగా ఇప్పుడు మనం ఎదుర్కోవలసినటువంటి సంగతులు. ఎందుకు అంటే సువార్తను గూర్చిన సరైన అవగాహన లేకపోవటం. ఎక్కువ సార్లు దేవుడు అనేదానికన్నా, సువార్త అనేదానికన్నా లోకంలో ఉన్న లేక ప్రపంచంలో ఉన్న లేక మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషులను ఇబ్బంది పెట్టడం వల్ల, వాటికి ప్రతి మనిషి లోబడటం వల్ల ఎవరు కూడా సువార్తకు లోబడేటువంటి పరిస్థితులు కనబడటం లేదు. ఒక మంచి ఆలోచన తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ముందు దేవుడి మీద ఒక అవగాహన లేని మనిషికి సువార్త అంటే వెంటనే ఎలాగెళ్తుంది? ఇప్పటి వరకు చెప్పిన మాటల్లో మీరెవరైనా సువార్తకి చెప్పారా, సువార్త చెప్పారా అంటే సువార్తను గూర్చి దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా పిలువబడుతున్న మన తోటి సహోదరి సహోదరులో కూడా సరైన అవగాహన లేదని మనం చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న సంగతులనే విభిన్న రకాలుగా అర్థం చేసుకోవటం వల్ల, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవటం వల్ల బైబిల్ యొక్క విషయాలను గ్రహించ మనస్సు లేకపోవటం వల్ల సువార్త వ్యాపకం అనేది ముందుకు వెళ్ళటం లేదు. అందుకే బయట ఉన్నటువంటి వారు కూడా చాలామంది ప్రశ్నలు వేస్తూ వచ్చారు, మీరెందుకు మా వీధిలోకి వచ్చారు, మాకెందుకు మీరు చెబుతున్నారు, మీ ఇంటి దగ్గర మీరు చేసుకోవచ్చు కదా అని మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలలో కూడా మనం ఆలోచిస్తే మనం ఏదో అక్కడ చేసి అందులోకి మనం వాళ్ళని మార్చేస్తామేమో అనేటువంటి ఒక భయం వాళ్ళలో ఉండడం వల్ల వాళ్ళకి అలా అనిపిస్తుందేమో అనిపించింది. అందుకనే ముందు బైబిల్ మీద, దేవుని మీద, సువార్త అనే దాని మీద మనకు కొంత అవగాహన ఉండాలి. అది లేకపోతే మనం ఎలా చెప్పగలం? నువ్వు నమ్మిన దేవుని మీద నీకే నమ్మకం లేదనుకో, పక్కవారికి నీ దేవుని గురించి నువ్వు ఎలా చెప్పగలవు?
చెప్పగలరా? చెప్పలేం. అందుకని కొంతమంది ఏమో ఒక్కొక్క ఆలోచన బట్టి, కొంతమంది మోషే ఉపవాస ప్రార్థనలని 50 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు, అలాగే 40 రోజులు మోషే దినాలని 40 రోజులు చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే ప్రభు శ్రమ దినాలని 40 రోజులు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది హల్లెలూయా అని చెప్పేవాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది మరణాత అని చెప్పేవాళ్ళు ఉన్నారు, మరికొంతమంది ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటారు. అంటే ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని పిల్లలుగా ఉన్నవారిలో విభిన్న రకాల మనస్తత్వాలు కనబడుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుకుంటున్నారు, ఒక్కో రకంగా సంబోధిస్తున్నారు. మనం వందనాలండి అంటే వాళ్ళు మరణాత అంటున్నారు. వెంటనే అక్కడ వ్యత్యాసం ఏమనిపిస్తుందంటే, వీళ్ళల్లో వీళ్ళకే సరైన అవగాహన లేదు, వీళ్ళల్లో వీళ్ళే మాట్లాడుకుంటున్నారు, బలవంతంగా పట్టుకొచ్చి మన మీద రుద్దేస్తున్నారు ఈ దేవుణ్ణి అని అన్యజనులలో అపోహ ప్రారంభమైంది. ఇంటి పక్కనే చర్చి ఉందనుకోండి, రోడ్డు పక్కనే చర్చి ఉంది, మన ఊళ్ళోనే చర్చీలు ఉన్నాయి, ఆ చర్చి మీద ఒక మైకు, ఈ చర్చి మీద ఒక మైకు పెట్టే ఆదివారం వచ్చేటప్పటికి ఈ మైక్ ఇటు ఈ మైక్ ఇటు పెడతారు. ఇతను ఏం చెప్తున్నాడో తెలియదు, ఇతను ఏమంటున్నాడో తెలియదు, అసలు సంఘంలో ఏం జరుగుతుందో తెలియదు. వచ్చే వెళ్ళిపోయే వారికి ఏమనిపిస్తుంది చెప్పండి? దేవుని మాట విసుకు తెప్పించేదిగా ఉండకూడదు, కానీ మనసు లోతుల్లోనికి వెళ్ళేదిగా ఉండాలి, హృదయాన్ని శుద్ధి చేసేది కదా దేవుని మాట, మనిషిని దగ్గరకు నడిపించేది కదా. మరి ఇప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల, ఇలా కొట్టుకోవడం వల్ల, మైకులతో కొట్టుకోవడం వల్ల, పక్కపక్కనే చాలా ఊర్లో పక్కపక్కనే చర్చిలు ఉన్నాయి పక్కపక్కనే, కానీ విచిత్రం ఏంటంటే వీరంటే వారికి పడదు, వారంటే వీరికి పడదు, కొట్టుకుంటూ ఉన్నారు, కేకలు వేసుకుంటూ ఉన్నారు. మిగిలిన వారు ఏం చేస్తున్నారంటే, ఎక్కువ జనాభా ఎక్కడ ఉంటే అదే గొప్ప చర్చి అనే భావనలో ఉన్నారు. మరికొంతమంది మనుషుల్ని ఆకర్షించుకోవడానికి ప్రతిరోజు వచ్చిన వారందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. ఎందుకు ఇవన్నీ చేస్తారంటే, మనుషుల్ని ఆకట్టుకుని వారిని సంఘంలోకి జనాభాను నింపుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల భక్తి పెరుగుతుందంటారా? మనం ఆలోచించాలి కదా, మరి ఇలా చేయటం వల్ల ఏమైనా భక్తి పెరుగుతుందా? భక్తులు పెరగడానికి మనది ఏమైనా ఉపయోగపడుతుందా? అందుకే ప్రజల మధ్యలో దేవుని గూర్చిన ఆలోచన ఎలా వెళ్ళిపోయిందంటే, వ్యతిరేక భావాలు ఎక్కువ పెరిగిపోయి, అమ్మో వీళ్ళు మన మతాన్ని ముంచేస్తున్నారు అని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందుకే ఇంకా ముందుకు వెళితే ఎక్కువ అమ్మాయిలు ఉన్న చోట అబ్బాయిలు ఉంటున్నారు, అది వాస్తవం, నిజంగానే అది వాస్తవం. ఎందుకు ఇలా జరుగుతుందంటే, యవ్వన కాలంలో ఉన్న పిల్లలు, సేవకుడైనా సేవకుడు పిల్లలైనా కూడా, ఎవరైనా పురుషులైనా స్త్రీలైనా, ఒక క్రమశిక్షణ అంటూ లేకపోవటం, వయసు వచ్చినటువంటి పిల్లలు రోడ్ల మీద నిలబడి డ్యాన్సులు వేసే, ఏదో సినిమా రికార్డింగ్ డ్యాన్సులు వేసినట్లుగా చర్చిల్లో దేవాలయాల్లో డ్యాన్సులు వేస్తే, ఆ వయసు వచ్చిన పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఉంటే చూస్తున్నటువంటి వారికి ఎలా ఉంటుంది? మంచి అభిప్రాయం కలుగుతుందంటారా? భక్తిభావం కలుగుతుందా? నా చెల్లిని నేను చూస్తున్నాననే భావం కలుగుతుందా? చెల్లిని కూడా బూతుగా చీసేటువంటి పరిస్థితి వస్తుంది, అవునంటారా కాదంటారా? అందుకే సువార్త అని అంటే, అసలు బైబిల్ మీద సరైన అవగాహన లేకపోతే ఈ ముందు ఈ మాట మనకు అర్థం కాదు. అందుకే బైబిల్లో చాలామంది ఏం చేస్తారంటే, ఎవరికి నచ్చిన భావాలు వారికి, నాకు నచ్చినవేదో నేను చెప్పి, మీకు నచ్చినవేదో మీరు చెప్పి, ఇంకొక అతనికి నచ్చింది ఏదో అతను చెప్పి, ఇలా చెప్పటం వల్ల బైబిల్ విరుద్ధంగా అర్థమవుతుంది, బైబిల్లో ఉన్న ఆ మంచి మాటలు మరుగున పడిపోతున్నాయి. ఎన్ని మంచి మాటలు మాట్లాడినా కూడా ఆ మంచి మాటలు అర్థం కావటం లేదు, ఏ మాట అయితే మనం తోలనాడి మాట్లాడామో ఆ మాట ముందుకెళ్ళిపోతుంది.
బైబిల్ మాట్లాడుతూ భూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, భూతులు తిట్టేవాళ్ళు, భూతులు. ఆ భూతులు తిట్టడం వల్ల కూడా భూతులు బాగా గుర్తుంటున్నాయి కానీ వాక్యం గుర్తుండటం లేదు. అందుకే ఏంటంటే ఆ చూసే వాళ్లకు వినే వాళ్లకు బైబిల్ మీద విరక్తి పుట్టి వ్యతిరేక భావాలు పెరిగి సువార్తకు ఆటంకాన్ని కలిగిస్తున్నారు. అందుకే ఈ మాట, అసలు సువార్త అంటే ఏంటి, అసలు ఎందుకు మనం ప్రకటించాలి, ఏ దేనికోసం ప్రకటించాలి, దానివల్ల ఏంటి మనకు లాభం, దానివల్ల ఏంటి లాభం. మీకు పైనుంచి బాగా డబ్బు వస్తుంది మీకు, అందుకే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బంతా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు, మీకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బంతా. అప్పుడప్పుడు మనకు కూడా అనిపించవచ్చు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే వీళ్ళ వెనక డబ్బులు బాగా ఉండుంటాయి అని మనకే అనుమానం వస్తుంది. ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కున్నాం అనుకుంటామో, 50-60 వేలు కొన్నాడంటే గట్టిగానే డబ్బులు బాగా ఉన్నాయన్నమాట అని మనకే అనిపిస్తుంది. ఏంటి ఇదంతా? సంఘాలేమో రకరకాలుగా ఉన్నాయి, సుమారుగా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 30,000 శాఖలు ఉన్నాయంటండి బైబిల్ పేరు మీద. 30,000 శాఖలు. శాఖలంటే పెంతెకోస్త్ అని, బైబిల్ మిషన్ అని, క్రీస్తు సంఘం అని, దేవుని సంఘం అని, మేడ గది సంఘం అని, మేడ కింద సంఘం అని, మేడగది సహవాసం అని, బ్రదరన్ సంఘం అని, ఇలాగన్నమాట. ఇలాంటివి 30,000 దాకా ఉన్నాయంటండి. ఒకే బైబిలు, ఒకే క్రీస్తు, ఒకే దేవుని మాట, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిస్మం. అందుకే సువార్త అన్నామంటే ఆ సువార్తలో ఏముందో ముందు మనకు తెలియాలి. చాలామందిని మీరు అడగండి సువార్త అంటే ఏంటంటే, ఎవ్వరూ సరిగా చెప్పరు. సువార్త అంటే మంచి మాట అండి, మంచి వార్త అండి, శుభవార్త అండి అంటారు. ఏముంది సువార్తలో, అసలు సువార్త ఏంటి? బాప్తిజం పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? 2 ఏళ్ళు అయిందండి. మరి సువార్త ఏంటంటే ఏంటి, ఎవరికైనా చెప్పావా? లేదండి. మరి సువార్త అంటే ఏంటి? ఏమో తెలియదండి. దేవుని మాటే కదండి అన్నట్టుగా మనం రకరకాలుగా ఏదో చెప్తూ ఉంటాం. బైబిల్లో నుండి మనం ఆలోచిస్తే దేవుడు తన వాక్యం చేత ప్రతి మాటను మనకు తెలియజేశాడు. ఎందుకంటే మన బ్రతుకు కాలంలో మనం కావలసిన వాటిని అన్నిటినీ తెలుసుకోవాలంటే మనకి ఎవరొకరు దారి చూపించాలి, ఒక వెలుగు మార్గాన్ని మనకు ప్రసాదించాలి. అలా ఒక వెలుగుగా మనకు వచ్చింది బైబిల్. ఇంకా తప్పు పట్టుకోవడానికే నేను చదువుతాను అంటే నీ బ్రతుకంతా తప్పుగానే కనిపిస్తుంది తప్ప మంచిగా అనిపించదు. తల్లిని చూసినా నీకు చెడ్డగానే కనిపిస్తుంది. తల్లిని చూసినప్పుడు ఒక తల్లి భావం కూడా కలగకుండా ఉందంటే తల్లిని కూడా చెడుగానే చూస్తాడు కదా. మరి నా బ్రతుకంతా ఇంకా నేను బైబిల్ తప్పట్టుకుంటూనే ఉంటానంటే తప్పట్టుకునే వాడికి నీకు బైబిల్ తెలియనే తెలీదు. ముందు బైబిల్ గురించి అవగాహన తెలియాలి. అందుకే పౌలు గారు తనకు అర్థమైంది, తను నమ్ముకున్న దాని స్థితి నుండి, ప్రభువును తెలుసుకున్న దగ్గర నుండి, అసలు సువార్త అంటే ఏంటని తను తెలుసుకున్న దాన్ని బట్టి పౌలు గారు ఒక మాట చెప్పాడు. సువార్త అంటే ఏంటని తను తెలుసుకున్న దాంట్లో నుండి బైబిల్ చూడండి. ఇప్పుడు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి చూడండి. పౌలు గారు అంటున్నారు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను. నాకు ఇయ్యబడిన ఒక ఉపదేశం ఉంది, అదే మీకు అప్పగించాను. అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. తనకు సువార్త అంటే తనకు అర్థమైంది. అప్పటికి తన జీవితంలో పౌలు గారు సువార్త అర్థమయ్యి సువార్త అంటే ఇది అని చెప్పేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నారా లేరా? సువార్త అంటే ఇది అని పౌలు గారికి తెలిసింది. ఆయన సువార్త ఇది అని చెప్పేటప్పటికప్పటికి పౌలు గారికి ఉన్న స్థితిలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారప్పటికీ చనిపోయారా? ఉన్నారా? వెళ్ళిపోయారా? లేరు. లేరు కదా, అప్పటికి లేరు ప్రభు, అప్పుడు లేడు.
కానీ సువార్త ఆయన ఏం చెప్పాడు? లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు, సిలువేయబడ్డాడు, తిరిగి మరల మూడవ దినమున తిరిగి లేచాడు. లేఖనాల ప్రకారంగా చనిపోయాడు, లేఖనాల ప్రకారంగా తిరిగి లేచాడు, లేఖనాల ప్రకారంగా సిలువేయబడ్డాడన్న సంగతిని పౌలు గారికి అర్థమయ్యి బోధ చేయడం ప్రారంభించాడు. సువార్త అంటే ఇది నాయనా అని చెప్పాడు వాళ్ళకి. ఆ రోజుల్లో ఇది లేకపోతే సువార్త కాదని చెప్పాడు. మరి సువార్త అంటే అదేనా? అప్పటికి క్రీస్తు లేరు, అప్పుడు ఆయన వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు కదా అప్పటికైనా. మరి క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పుట్టక ముందు బాప్తిస్మిచ్చు యోహాన్ గారు కూడా సువార్త ప్రకటించారు. చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి, ఆ దినములయందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. మరి అప్పటికి క్రీస్తు పుట్టాడా? అప్పటికి క్రీస్తు భూమి మీద పుట్టాడా? పుట్టలేదు. పౌలు గారు ప్రకటించేటప్పటికి క్రీస్తు అప్పుడు ఉన్నాడా? వచ్చి సిలువేయబడి వెళ్ళిపోయారు. మరి అదే ఆ సువార్త ఏంటి? మరి ఈ సువార్త ఏంటి? నిజంగా ఆలోచించాలి, సరైన అవగాహన మనకు కలగాలి. సువార్త అనగానే ఏం మాట్లాడుతున్నామో, ఏం చెబుతున్నామో మనకు తెలియాలి. ఇది అర్థం కాక ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే, సువార్త చెప్పాలంటే ఏదోటి జరగాలండి. ఏం జరగాలి? ఏదోటి జరగాలండి, ఏదో ఒక అద్భుతం కార్యం జరగాలండి, ఒక రోగం తగ్గిపోవాలండి అంటే అది సువార్త అవుతుందా? అది సువార్త అవుతుందా చెప్పండి? రోగం వచ్చింది, రోగం తగ్గిపోతుందని ప్రభువుని నమ్ముకున్నావు, రోగం తగ్గిపోయింది, మరలా చర్చిలో కనబడతాడా చెప్పండి? రోగం కోసమే దేవుని దగ్గరికి వచ్చాడు, రోగం తగ్గిపోగానే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంతే. రోగం కోసం నమ్ముకున్నాడు, రోగం తగ్గగానే వెళ్ళిపోతాడు. మగబిడ్డ కావాలని అడిగావు, మగబిడ్డ పుట్టాడు, మగబిడ్డ పుట్టిన తర్వాత నమ్మావు అయిపోయింది, మగబిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ దేవునికి దూరం అయిపోతుంది, బిడ్డ పుట్టడని మళ్ళీ రాదు, ఒకవేళ పుట్టకపోతే అసలు రాదు. అంటే మనకి ఏదో జరుగుతుందని చెప్పేది సువార్త కాదు, ఏదో జరుగుతుందని చెప్పేది సువార్త కాదు. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందండి అని చెప్తున్నాడు సువార్త. ఆ తర్వాత కాలంలో యోహాను గారు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త మొదలుపెట్టారు. చూడండి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత 4వ అధ్యాయం 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. ఇదెవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను గారు చెప్పేటప్పటికి యేసు పుట్టలేదు, పౌలు గారు చెప్పేటప్పటికి యేసు వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా యేసే స్వయంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ భూలోకానికి సువార్త అనేది చాలా అవసరం అని అర్థమవుతుంది. బాప్తిస్మిచ్చు యోహాను గారు మాట్లాడారు, ప్రభువు మాట్లాడారు, పౌలు గారు చెప్తున్నారు. అంటే లోకానికి ఖచ్చితంగా సువార్త కావాలి. దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పి తీరాలని ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళకి ఎందుకు చెప్పాలి, ఎందుకు అవసరం? లోకానికి అంతటి అంటారు ఏంటండి? ఒక ఆయన అంటాడు, లేదు లేదు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ప్రభు వచ్చింది, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే తప్ప అందరికీ కాదు అంటాడు. అంటే అతనికి బైబిల్ ఎలాగ అర్థమైందన్నమాట? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కనుక అక్కడ ఆ మాటలే కనబడుతున్నాయి కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకే అన్నట్టు అర్థమవుతుంది. మనం అర్థం చేసుకోవటంలో లోపం, దాన్ని అర్థం చేసుకుంటే సరిగా అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలకే అని అనుకుంటే ఎట్లా? ఏమండి ఇప్పుడు మన మధ్యలో మనకున్నటువంటి పరిసరాల మధ్య మన దగ్గర ఉన్నటువంటి కొన్ని వస్తువులు వేరుగా ఉంటాయి, మన ఊర్లో ఉన్న వస్తువులు వేరుగా ఉంటాయి, మన ఊర్లో వాళ్ళు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, వారి భాష వేరుగా ఉంటుంది. అదే మరలా పక్కన ఉన్న జిల్లాకి వెళ్తే వారి భాష మారుతుంది, అంతేనా? వారి వేషం మారుతుంది, వారు తినే ఆహార పదార్థాలు మారుతాయి. కనుక ఇశ్రాయేలు ప్రజల కాలంలో, మొదటి శతాబ్ద కాలంలో అప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వారి కళ్ళ ముందు కనబడుతున్న వాటిని చూపించి ప్రభువారైనా, పౌలు గారైనా, యోహాను గారైనా సువార్తను ప్రకటించారు వాళ్ళ కళ్ళ ముందు కనబడేటువంటి పరిస్థితుల్ని బట్టి.
మరి ఇప్పుడు మనమేం మాట్లాడాలి? మనమేం మాట్లాడాలి? యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతుంటే ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు, దేవుని గొర్రెపిల్ల అని చూపించారు. గొర్రెపిల్ల ఎందుకు చూపించారు? మేకపిల్ల ఇంకోదాన్ని చూపించకుండా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్ల, నీకు అర్థం కాకపోతే గొర్రెనాడు కాబట్టి ఆయన గొర్రె అంటావు, వీడు గొర్రెడు కనుక గొర్రె అంటాడు. గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్లకు ఉన్నటువంటి లక్షణాలను గురించి యోహాను గారు చెబుతున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కాకుండా పెద్ద పెద్ద చదువులు చదివేసి పెద్ద పెద్ద డిగ్రీలు ఎట్టుకుని నాకే అన్నీ తెలిసిపోని అనుకున్న ఒక మూర్ఖ స్వభావం కనబడుతుంది చాలామందిలో. కానీ సువార్త ఇస్రాయేల్ ప్రజలకు కాదు, సర్వలోకానికి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. ఎక్కడికి వెళ్ళాలి ఈ సువార్త? ఇస్రాయేల్ ప్రజలకన్నాడా, యూదులకన్నాడా, అన్యులకన్నాడా, లేకపోతే ఇండియా వాళ్ళకన్నాడా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళకన్నాడా, ఎవరికన్నాడు? ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడాలి అంటున్నాడు. లోకమంతటా ప్రకటించబడాలి. ఇస్రాయేల్ దగ్గరికే కాదు, లోకమంతటా. అంటే సువార్త అనేది మొత్తం మీద బయటికి వెళ్ళాలి. ఇంకా మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడింది. ఇది ఎప్పుడు జరుగుతుంది? 15వ వచనంలో చెప్పాడు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. సర్వలోకానికి వెళ్ళాలి, లోకానికి వెళ్ళాలి. అందుకనే ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు ఎక్కడికైనా వెళ్ళి సువార్తను ప్రకటించే హక్కు ఇదిగో దేవుడిచ్చాడు. ఎక్కడికైనా వెళ్ళే హక్కు. లోక చట్టం కాసేపు పక్కన పెట్టండి, దేవుని చట్ట ప్రకారంగా అయితే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇది దేవుడు చెప్పిన మాట, సువార్త ప్రకటన. ఇది లేకపోవటం వల్ల నష్టాల్లో పడిపోయి ఏజేటో మాట్లాడేసుకుని దేవుణ్ణి అపార్థం చేసేసుకుంటాం వల్ల ఇది మనుషులందరికీ ఎలా ఉందంటే, కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని రాయబడింది. అంటే మనుషులందరికీ సువార్త ఎలా కనబడుతుంది? వెర్రితనంగా, వెర్రిగా, గుడ్డిగా కనబడుతుంది. సువార్త అనగానే వీరు వెర్రి గొర్రెలు, వీళ్ళకి ఏమీ తెలియదు, ఒక బైబిల్ చేత పట్టుకుంటారు, ముసుగేసుకుంటారు, ఏటేటో చెప్పుకుంటా పోతారు. వీళ్ళకి పని లేదు, పాటు లేదు, వీళ్ళకి ఇదే పని. వీళ్ళ గొర్రెలు, గొర్రెల మంద అని బూతులాడుతూ తోలనాడుతూ ఉన్నవాళ్ళు ఇప్పుడు మరింత ఎక్కువైపోయారు. దేవుడు అంటున్నాడు నశించేవారికి అది వెర్రితనంగానే కనిపిస్తుంది అని. ఇంకా కిందకు చదువుతాం ఇప్పుడు 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున ఏదైతే వెర్రితనం అనుకుంటున్నారో, సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎందుకయ్యా సువార్తను ముందుకి నమ్మినా నమ్మకపోయినా పంపిస్తున్నాడంటే, ఇదిగో రక్షించడానికి దేవుని దయ, ఆయన దయ, మనుషులందరినీ రక్షించాలన్నది ఆయన దయ. అందుకే అందరినీ వెళ్ళమంటున్నాడు. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే బైబిల్లో నుండి ఎన్నో సంగతులు చక్కగా దేవుడు లేఖనాల ద్వారా వివరిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం,
ఏదైనా ఒక చిన్న సంగతిని మంచి సంగతిని చెప్పడానికి ప్రయత్నం చేయాలా, లేకపోతే చెడగొట్టడానికి ప్రయత్నం చేయాలా? ఒక బట్టల షాపోడు తనకున్న ప్రకటన చేసుకుంటూ వస్తాడు, చందన బ్రదరోడో లేకపోతే ఇంకో బొమ్మన బ్రదరోడో ఎవరో ఏ షాపుడైనా ఒక ప్రకటన చేసుకుంటూ వెళ్తాడు, ఇదిగో మా షాపుకు రండి, మీకు మీకు కావాల్సిన మంచి వస్తువులు చౌకు ధరల్లో మీకు లభిస్తాయన్నట్టు ఉద్దేశంతో వాడు పంపిస్తాడు. అప్పుడు మరి గొర్రెల మందోళ్ళు అందరూ వెళ్తారా? అందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తారు, వాళ్ళు ఆలోచిస్తారు, వింటారు, నమ్ముకుంటారు, వాటిలో కావాల్సినవి కొనుక్కుంటారు, తెచ్చుకుంటారు. అవునా? అదే ఒక రౌడీ వచ్చాడు అనుకోండి, అందరూ రండి మొత్తం తలకాయలు లేపేస్తాడు అనుకోండి, ఒక రౌడీ వచ్చి అందరూ వెళ్తారా? నా తలకాయ తీసే, నా తలకాయ తీసే అని ఎవరిని వెళ్తారా? వెళ్తారా? వెళ్ళరు. ఏ ఆ ప్రకటనకి ఈ ప్రకటనకి తేడా ఏంటి? తేడా ఏంటి? ఇది దుర్మార్గం, అది మనకి మంచి చేసేది. అంటే మంచిని ప్రకటించడానికి ఎవరికైనా సరే మంచి జరగడానికి, మంచి చేయడానికి అన్నీ అవసరం. మంచి చేయాలనుకోవడమే మంచి, మనుషుల్ని చెడగొట్టడానికి కాదు, విడగొట్టడానికి కాదు, దుర్మార్గాన్ని నూరిపోయడానికి కాదు. దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటను బట్టి మనుషుల్లో ప్రేమను పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దుర్మార్గాన్ని రెచ్చగొట్టడానికి కాదు, దుర్మార్గాన్ని రెచ్చగొట్టడానికి కాదు. బైబిల్ చేతపట్టి ఒక వాక్యం నీకు చెప్పబడుతుందంటే నీ ఆస్తిపాస్తులన్నీ పట్టరమ్మని చెప్పలేదు. దేవుని ప్రేమను మీరు పొందుకోండి, సత్యమును మీరు తెలుసుకోండి అని లేఖనాల్లో ప్రకటిస్తే ఏ మాది సత్యం కాదా అంటే దానికి ఎవరు చెప్తాం? చెప్పండి. ఏ మాది సత్యం కాదంటే మీరు సత్యమో కాదని మనం అనలేదు కదా. మనం అన్నామా? మనం అనలేదు. మాది సత్యం కాదా అంటే మేము అనలేదు. కాదు, అవునది మీరు తెలుసుకోవాలి. మాకెలా తెలుస్తుంది? మేము నమ్మింది కనుక సత్యం కనుక ఇదిగో సత్యాన్ని మేము బోధిస్తున్నాం, సత్యాన్ని వినండి అని చెబుతున్నాం. కర్రలు పట్టుకుని, కత్తులు పట్టుకుని బూతులాడుతూ, బూతులాడుతూ అంటే దేవుడు నేర్పేవి బూతులా, దేవుడు చెప్పేవి కత్తులు పట్టుకుని తెగనరకమని చెప్పారా, కర్రలు పట్టుకుని కొట్టమని చెప్పారా, ద్వేషాన్ని హింసను పెంచమని చెప్పారా? ఏమి నేర్పుతుంది మరి? నువ్వు నమ్ముకున్నది ఏమి నేర్పింది నీకు? మాటలతో చంపేమనుందా? కోడాలతో కొట్టేమనుందా? మంచి మాట చెప్తే వినకుండా చేయాలనుందా? మంచికి అడ్డబడమనుందా? సమాజంలో జరుగుతున్న సంఘటనలన్నీ ఇలాగే ఉన్నాయి. ముక్కుసూటుగా నువ్వు సువార్త చెప్పు అని అంటే గట్టిగా మన దగ్గర సమాధానం కూడా ఉండడం లేదు. ఎందుకంటే బయట వాతావరణం అలా ఉంది, మంచికి చోటు లేని పరిస్థితి. బైబిల్ని గురించి మాట్లాడాలంటే, బైబిల్ గురించి చెప్పాలంటే ఒక బైబిల్ తెలుసున్నవాడు విశ్వాస అయి ఉండాలి, విశ్వాస అయ్యే ఉండాలి. ఒక అన్యుడు వచ్చి సమాధానం చెప్పడానికి నేను చెప్తానంటే కుదరదు. కుదురుతుందా చెప్పండి? అక్కడ ఏదో గుళ్ళో పెడతారండి, గుళ్ళోకి వెళ్ళి నేను చెప్తాను అక్కడ తీర్పు నేను తీరుస్తానంటే నాకు ఇస్తారు అవకాశం? ఎందుకు ఇస్తారు? ఎవరు? ఎందుకంటే అలా వెళ్ళడానికి కూడా నాకు హక్కు లేదు. ఎందుకంటే అది నాకు తెలియనే తెలియదు. ఒకవేళ నాకు తెలిసి ఉంటే నేను ఆ భక్తున్నై ఉండి తీరాలి. అలాంటిది బైబిల్ గురించి తెలియకుండా, బాప్తిసం పొందకుండా, విశ్వాసి కాకుండా బైబిల్ దగ్గరకు వచ్చి నేను చెప్తాను తీర్పు, నీ గుళ్ళోకి వచ్చి కూర్చుంటారంటే చెప్పడానికి వీలేదు. నీకు అసలు అర్హతే లేదు, అర్హతే లేదు. అలాగే ఒక క్రైస్తవుడిగా లేక క్రైస్తవురాలిగా నీకు ఏదైనా సమస్య వస్తే దేవుని సన్నిధిలో కూర్చుని విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య తేల్చుకోవాలి తప్ప అన్యుల మధ్యలోకి వెళ్తే నీకు అన్యులు తీర్పు తీరుస్తున్నారంటే దేవుని బిడ్డగా నువ్వు ఉండి నీ పరిస్థితి ఏంటి? అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఎలాగవుతావు? నీ గురించి తీర్పు తీర్చాలంటే దేవుని సన్నిధిలో జరగాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బైబిల్ గురించి మాట్లాడాలంటే విశ్వాసుల మధ్యది జరగాలి. మరొక సంఘమైనా పర్వాలేదు, మరొక విశ్వాసమైనా పర్లేదు. ఎందుకంటే అందరూ ఒక కుటుంబ సభ్యులు గనక దాన్ని తేల్చుకోవాలంటే వారి మధ్యలోనే జరగాలి. అన్యులు వచ్చి ఇందులో మాట్లాడతానంటే కుదరదు, నీకు అర్హత లేదు. ఇంకా ప్రారంభ కాలంలో సువార్తను ప్రకటించేటప్పుడు, సువార్తను చెప్పేటప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మీరు బయటికి వెళ్ళకండి, అన్యుల దగ్గరికి వెళ్ళకండి అని సువార్త చేశాడు. ఆయన మీరు వెళ్ళకండి, అక్కడికి వెళ్ళొద్దన్నాడు. మత్తయి సువార్త
పదాధ్యాయం, మత్తయి సువార్త 10:5 దగ్గర నుంచి చూద్దాం. మత్తయి సువార్త 10:5 యేసు ఆ 12 మందిని పంపుతూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకూడి, సమరయుల ఏ పట్టణంలోనూ కూడా వెళ్ళకండి, ఇస్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే మీరు వెళ్ళండి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులు చేయండి, దయ్యములు వెళ్ళగొట్టండి, ఉచితముగా పొందారు ఉచితముగా ఇవ్వండి అని ముందు ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళమన్నాడు. అన్ని జనుల దగ్గరికి వెళ్ళొద్దన్నాడు. మనం ఇస్రాయేలీలమా అన్ని జనులమా? మనం ఎవరు? ఇస్రాయేలీలమా అన్ని జనులమా? ఇస్రాయేలీలమా? నా తల్లి ఒకలొచ్చి అంటారు మనం ఆత్మీయ ఇస్రాయేలీలు అంట. మరి ఇది ఎక్కడ ఉందో నాకు అర్థం కాదు. ఆత్మీయ ఇస్రాయేలీలమా? అలాగే ఉందండి బైబిల్లో. మనం పాకిస్తాన్ వాళ్ళవా, ఇండియా వాళ్ళవా చెప్పండి? ఇండియా వాళ్ళు ఇస్రాయేల్ ఎందుకు అవుతారు? ఇస్రాయేల్ ఎక్కడున్నారు? ఇజ్రాయేల్లో ఉంటారు అంతేనా? మరి మనం ఇస్రాయేల్ ఎలాగవుతాం? ఆత్మీయ ఇస్రాయేలీల. దేనికి ఆత్మీయతో దేనికి శరీరము కూడా కలపకూడదు తెలియకుండా ముంచేస్తే ఎలాగా ఆత్మీయ ఇస్రాయేల్ అని చెప్పేసి శుభ్రంగా ఆ ఇస్రాయేల్ దేశాన్ని ఉన్నాయన్ని తెచ్చేసుకుని ఇస్రాయేల్ నూని, ఇస్రాయేల్ ఆకు, ఇస్రాయేల్ నీళ్లు అని అమ్మేసి శుభ్రంగా మేసేస్తున్నారు. వాడు ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చాడు మీకు ఏం తెలుస్తుంది? తెలుస్తుందా ఎక్కడి నుంచి తెచ్చాడు నీళ్ళు మీకు తెలుసా? కానీ మనకేం చెప్తాడు? మంచి భాషతో చక్కగా మాట్లాడతాడమాట. ప్రిహారా రండి, చక్కగా తెచ్చుకోండి, తాగండి అంటాడు మంచి భాషతో. ఆ సినిమా యాక్టర్ రాజా అని ఉంటాడు, అతను మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ చూడడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల అనిలకి లోకువ, ఇవన్నీ అమ్ముకోవడం వల్ల. మరి వాళ్ళు అమ్ముకుంటలేదంటే అది మనకు అనవసరం అంతే కదండి. వాళ్ళు అమ్ముకుంటారు ఏం చేయదు, మనకు అనవసరం, మనకు సంబంధం లేనిది. కానీ మన వాక్యాన్ని తెలుసుని మనం అలాగా చేయకూడదు కదా. ఒలీవల నూని అని చెప్పి ఓ చుక్క నిన్ను నూనెలో వేస్తాడు, దాన్ని అమ్మేస్తాడు ఆ చుక్క 100 రూపాయలకి, నీ నూనె డబ్బాలో వేసేస్తాడు. ఇదంతా మోసం. ఎవరు ఇస్రాయేలీ ప్రజలో తెలియదు, ఎవరు భారతీయులో తెలియదు. అందరూ ఇప్పుడు మళ్ళీ అంటారు మీరు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు, మీకు ఆధార్ కార్డులు కట్ చేసేస్తాం, మీకు రేషన్ కార్డులు తీసేస్తాం, మీరు బ్రిటిష్ వాళ్ళ కింద లెక్క, మీరు అమెరికా పోండి అంటున్నారండి. వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా చెప్పండి. ఆ అన్నవాడు ఇక్కడ ఇక్కడే పాతిపోయి ఉన్నట్టు, వాడు ఇక్కడే పుట్టినట్టు, వాడు తాత ముత్తాతలందరూ ఇక్కడే ఉన్నట్టు, వాడు ఎక్కడ పుట్టాడో వాడికే తెలియదు సరిగా. వాళ్ళ భావం చాలా విచిత్రం. అంటే వాళ్ళకి ఇంకా ఏమీ అర్థం కాదు. ఎవరో ఏదో చెప్పారు, అది అంత చదివేశారు, ఆ చదివిందంతా వినేశారు. ఇక బైబిల్ మంద కాదని ఒక ద్వేషభావాన్ని పెంచేసుకున్నారు, బైబిల్ మీద విరుద్ధాన్ని పెంచేసుకున్నారు, బాగా పెంచేసుకున్నారు. ఎందుకంటే దానికి కారణం కొంత మనవాళ్ళు కూడా ఉన్నారు, కొంత మనవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగే ఒక ఆయన చనిపోయాడు, మొత్తం నూనె డబ్బాలు అమ్మేసేవాడు, బాగా బాగా నూనె డబ్బాలు అమ్మేశాడు. మరి చనిపోయాడు, ఆయనకి బీపీ, షుగరు, కళ్ళజబ్బు అన్నీ ఉన్నాయి. పెద్ద ఆయన్ని నేను అంటాకి నాకు అర్హత లేదు, కానీ ఆయన చనిపోయాడు. మరి ఆయనకి నూనె డబ్బా వేస్తే బతికాడా, బతుకుతాడా? బతకడు. అది మోసం. అందుకే ఇస్రాయేలి ప్రజలు అనగానే ఇజ్రాయేల్ దేశంలో ఉన్నవాళ్ళు మనం ఇండియన్స్, భారతీయులం. మొట్టమొదటిగా మీరు ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళండి, అన్ని జనుల దగ్గరికి మాత్రం మీరు వెళ్ళకండి అని ప్రభువు వాళ్ళకి సువార్త చెప్పమన్నాడు. మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వమంటున్నారు. ఉచితంగా పొందారు కనుక ఉచితంగా ఇవ్వండి. ఎంత కష్టపడి సువార్తను ప్రకటించేటువంటి స్థితి. ఇంకా అదే అధ్యాయంలో 28:18 చూడండి. ఇప్పుడు అదే మత్తయి సువార్త 28:18 చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు,
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకుడునడి వారికి బోధించను. అప్పుడేమో ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళమన్నాడు. మరి ఇక్కడేం మాట్లాడుతున్నాడు? సమస్త జనులను అన్నాడు. అంటే అందరికీ, అందులో ఇజ్రాయేలీలు ఉన్నారు, యూదులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, సమస్త లోకము ఉంది. ఈ రాజ్య సువార్త లోకమంతటా ప్రకటింపబడును. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఇవన్నీ చెప్తూ మనలను సిద్ధపాటు చేశాడు. మనల్ని కూడా దేవుడు రక్షించి చక్కగా సువార్తను ప్రకటించగడానికి అవకాశం ఇచ్చాడు. లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో. యోహాను సువార్త ఒకటవ అధ్యాయం 12వ వచనం దగ్గర నుండి, తన్ను ఎందరు అంగీకరించి తిరో వారికి అందరికీ అన్నాడు. చూడండి, తన్ను ఎందరు అంగీకరించి తిరో వారికి అందరికీ అన్నాడు. కొందరికి అన్నాడా? అందరికీ. ఎవరైతే అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసముంచిన వారందరికీ. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇదేంటి? నిజంగా ఇప్పుడు ఇది ఆలోచించామనుకోండి, ఆయన పిల్లలను కాదు అధికారం ఇవ్వడం ఏంటి? మరలా మనం ఆయన పిల్లలం కాదా? మళ్ళా మనకు అధికారం ఇవ్వడం ఏంటి అని అంటే, ఆయన అధికారంలో నుండి బయటకు వచ్చేసాం. ఆయన అధికారంలో నుండి బయటకు వచ్చి అపవాదికి దగ్గరయ్యి దేవుని యొక్క స్థితిని పోగొట్టుకుని దెయ్యపు స్థితిని తెచ్చుకున్నాం. సువార్త అందుకే మనకు ఇప్పుడు అవసరమైంది. సువార్తను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని పిల్లలవడానికి అధికారం ఇచ్చాడు. ఎందరు అంగీకరించితిరో వారందరికీ. అందులో అన్యులున్నారు, యూదులున్నారు, గ్రీసులున్నారు, అన్ని దేశాలలో కూడా అందులో ఉన్నారు. అంటే ఖచ్చితంగా సువార్త ప్రకటించబడాలి, ఆ సువార్త అందరికీ తెలియచేయాలి. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. అతే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడుతున్న సువార్త ఈ వాక్యమే అన్నాడు. చూడండి, మీకు ప్రకటించబడుతున్న సువార్త ఈ వాక్యమే. ఇప్పుడు ఆలోచిద్దాం, పౌలు గారు చెప్పింది సువార్త, బాప్తిస్మిచ్చు యోహాను గారు చెప్పింది సువార్త, లేక ప్రభువు గారు చెప్పింది సువార్త, దేని సువార్త అనాలి మనం? పౌలు గారు ఏం చెప్పారు? క్రీస్తు సిలువ మరణ పునరుత్థానములను ప్రకటించండి అన్నారు. బాప్తిస్మిచ్చు యోహాను చెప్పాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనస్సు పొందండి అన్నాడు. ప్రభు ఏమన్నారు? ప్రభు కూడా అదే మాటను చెప్పారు. ఇంతకీ సువార్త అంటే అవన్నీ కరెక్టే, ఆఖరిగా ప్రకటించు వాక్యమే సువార్త. అంటే సువార్త అనగానే వాక్యం ఉండాలి. వాక్యమే సువార్త, ఆ సువార్త అందరికీ అందాలి. సువార్తలో ఉన్న జ్ఞాన ఫలాలు అందరికీ అందాలి. ఖచ్చితంగా సువార్తను ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి సువార్త? మనుషులుగా, పక్షులుగా? ఎవరికండి సువార్త? పక్షులకు సువార్త ప్రకటిద్దామా? సర్వసృష్టికి అనడు కదా నేను, సృష్టికి సువార్తను ప్రకటిద్దామా? ఒకవేళ సృష్టికి ప్రకటిస్తే గనక సృష్టికి సువార్త గురించి తెలుసా తెలీదా చెప్పాలి. సువార్త గురించి సృష్టికి తెలుసా తెలీదా? గాలికి తెలుసా? తెలుసా తెలీదా? సముద్రానికి? అంటే ప్రకృతి అంతటికి కూడా దేవుని గురించి బాగా తెలుసు. ఎందుకంటే దేవుని దూతలు అని రాయబడింది బైబిల్లో. దేవుని దూతలు గనక సునామీ ఎప్పుడు రావాలో, భూకంపాలు ఎప్పుడు రావాలో, సముద్రాలు ఎప్పుడు పొంగాలో అన్నీ దేవుడు నిర్ణయించి పెట్టించాడు. త్వరలో ఒక పెద్ద భూకంపం కూడా రాబోతుంది. ఇప్పుడు త్వరలో అది ఏ టైం వస్తుందో తెలియదు, ఏ క్షణమైనా వస్తుంది. ఆల్రెడీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు, కొన్ని భూభాగాలు నిర్ణయించారు, ఒక మ్యాప్ గీశారు.
ఇదిగో ఈ ప్రాంతాలలో ఖచ్చితంగా భూకంపం వస్తుంది, ఏ టైం వస్తుందో మాత్రం తెలియదు, మొత్తం నాశనం అయిపోతుందని రాశారు. ఇప్పుడు ప్రజెంట్ ఎప్పుడు వస్తుందో మాత్రం తెలియదు, వస్తుందని దేవుడు కూడా చెప్పాడు. వస్తుంది అవునా కదా చెప్పాలి. సముద్రంలో సునామీ భూకంపాలు ఏమో తెలియదు, కానీ మా ఇంట్లోనే పెద్ద మాకు సునామీ ఉందండి బాబు, మా ఇంట్లోనే సముద్రం పొంగిపోతుంది, మా ఇంట్లోనే భూకంపాలు వస్తున్నాయి అనుకుంటున్నారు. మన ఇంట్లో కూడా వస్తాయి, కానీ అది ఎప్పుడు వస్తాయో మనకి తెలీదు. చిన్న మాట వస్తే చాలు భూకంపం వచ్చినట్టే, చిన్న గొడవ వస్తే చాలు సముద్రం పొంగినట్టే, అది కొంచెం పెద్దదైతే చాలు విడాకులు వచ్చినట్టే. సూపర్ అన్నమాట. మనం చూసాం కదా, మన బుధవారం చూసాం కదా, విడాకుల కోసం వెళ్ళిపోయింది ఎందుకు? పంకజం దొరికింది పక్కన, పంకజం తీసుకువెళ్ళిపోయింది, విడాకులు దాకా వెళ్ళిపోయింది ఎందుకు? ఏమన్నారని అస్తమానం ప్రార్థన చేయమన్నాడండి, నా వల్ల కాదు, దానికే విడాకులు. అస్తమానం వాక్యం చదువుకోమన్నాడండి, నా వల్ల కాదు, దానికే విడాకులు. అదే సునామీ మీ ఇంట్లో, అదే పెద్ద భూకంపం. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా దాని వెనక పరమార్థం ఉంటుంది. ఉత్తునే దేవుడు మాట్లాడడం, మనమే ఉత్తునే గొనుకుతూ ఉంటాం, వాగుతూ ఉంటాం, ఏదేదో చెప్తూ ఉంటాం, నోరుందుక దాని నోటుకొచ్చినలా మాట్లాడేస్తూ ఉంటాం. ఏం మాట్లాడతాం మనకే తెలియదు, నోటుకొచ్చినలా చెప్పేస్తూనే ఉంటాం. కానీ దేవుడు అలా మాట్లాడడు, తన పని తను చక్కగా సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కొంతమంది ఉత్తునే లోడా 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 వాగుతూ ఉంటారు, ఏమీ చేయరు, వాగుతూ ఉంటారు మోగుడికాయ. మిగతా వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు వాగరు, పని చేస్తారు, ఇలా వాగుతారు, పని చేయరు. లోకంలో ఉన్న పరిస్థితి అంతా ఇదే పరిస్థితి. ఒక ఇశ్రాయేల్ ప్రజలకు కాదు, అందరికీ సువార్తను ప్రకటించమన్నాడు. పేతురు గారికి కూడా అర్థమైంది, వాక్యమే సువార్త అని. వాక్యమే సువార్త కనుక ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడాలి, అటు తర్వాత అంతము రావాలి. కనుక ఈ సువార్తను ప్రకటించడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే, సమాజం మధ్య తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యము అవసరం. అదే యోహాను సువార్త 5:39 చూడండి. ఇప్పుడు యోహాను సువార్త 5:39, యోహాను సువార్త 5:39 లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అంటున్నాడు. లేఖనాలంటే దేవుని మాటలు, దేవుని మాటలలో నిత్య జీవముంది. కనుక నిత్య జీవము కలగజేసే దేవుని మాటల ద్వారా సువార్తను అందించాలి. ప్రజలకు ఎందుకు సువార్తను అందించాలి? ప్రజలలో ఎందుకు దేవుని మాటలు చెప్పాలి? మనుషులకే ఎందుకు వెళ్ళి చెప్పమంటున్నాడు? ఎందుకు చెప్పాలి సువార్త? ఎందుకు చెప్పాలి? మా ఏరియాకి ఎందుకు రావాలి అనుకుంటే గనక ఖచ్చితంగా దేవుడు చెప్పమన్నాడు, గనక చెప్పాలి. ఎందుకంటున్నాడంటే, రోములకు రాసిన పత్రిక 3:3 ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నాము అని అంటే, దేవునిడితే ఆయన చెప్పినటువంటి మాట, పౌలు గారి ద్వారా దేవుడు రాయించిన మాట. రోములకు రాసిన పత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారు అయిపోయారు అంటున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కనుక సువార్తను ప్రకటించమని దేవుడు అన్నాడు. మనుషులను నీతిమంతులుగా మార్చడానికి సువార్త కావాలి. మార్గాన్ని తప్పు తిరుగుతున్నటువంటి వారందరికీ సువార్త కావాలి. అందుకే సువార్త చెప్పాలి. సువార్త ఎందుకంటే, అందుకే దేవుణ్ణి వెతకకుండా ఉన్న వారందరికీ దేవుణ్ణి వెదికేటట్టుగా తెలియచేయాలి, అది సువార్త. దేవుని గూర్చిన గ్రహింపు లేని వారికి గ్రహించేటట్టుగా చెప్పాలి, అది సువార్త. మా చర్చికి రా, నీకెందుకు, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు కదా, దెబ్బకి బిల్డింగ్ అలా లేచిపోయి పడిపోద్దని చెప్తే వాళ్ళు వచ్చి రేపొద్దున అదే నమ్ముకుంటారు. అది కాదు సువార్త. వాక్యాన్ని సువార్తగా బోధించాలి అంటున్నాడు. పరలోక రాజ్యమును గూర్చిన మాటలు చెప్పాలంటున్నాడు. నీలో ఉన్న పాపాన్ని కడగాలి, శుద్ధి చెయ్యాలి అని చెబుతున్నాడు. 23:3 రోమా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారన్నాడు. ఏ భేదము లేదు,
ఏ భేదము లేదు, పాపమనుగ్రహింప చేసి పాపాన్ని చేశారు అంటే మేము పాపులమా అని అడిగితే మేము పాపులమో కాదో మాకెలా తెలుస్తుంది? మేము పాపులమా అంటే మేము పాపులమని మనం అన్నామా? అనలేదు. పాపులు అని దేవుడు అన్నాడు. పాపాన్ని విడిచిపెట్టాలని దేవుడు అంటున్నాడు. ఒకవేళ నువ్వు పాపివైతే పాపాన్ని విడిచిపెట్టు. అది నువ్వు పాపివు కాదా, నీతిమంతుడువా? అయితే నీతిమంతుడుగా ఉండను, ఉండు. ప్రభు అంటున్నాడు, నేను ఆరోగ్యము గలవారికి వైద్యుడు అవసరం లేదు. రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నేను నీతిమంతుల కొరకు రాలేదు అంటున్నాడు. నువ్వు నీతిమంతుడు అయితే ఓకే, అయితే నీకు సువార్త అవసరం లేదు, నువ్వు నీతిమంతుడు కదా. ఏ భేదము లేదు అన్నాడు. అందులో ఇశ్రాయేలీయులు ఉన్నారా, యూదులు ఉన్నారా, అన్యులు ఉన్నారా, కొందరే ఉన్నారా? అందరూ అన్నాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహింపజేసి మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. 29వ వచనం, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాడా? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాడా? అన్యజనులకును దేవుడే, అన్యజనులకును దేవుడే అంటున్నాడు. అందరికీ దేవుడే. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కరిని పుట్టిస్తాడా చెప్పండి? ఏమండి, దేవుడు ఒక్కడే అంటే మనకు గొడవ అయిపోతుంది. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కరిని పుట్టిస్తాడండి. నాన్న ఒకరిని పుట్టించి, అమ్మను ఒకరిని పుట్టించి, కొడుకుని ఒకరిని పుట్టిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఓ దేవుడికేమో తలకే ఉండదు, ఓ దేవుడికి మెడకే ఉండదు, ఓ దేవుడికి కాళ్ళు ఉండదు, అంతేనా? ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా పుట్టించడం మొదలుపెట్టాడు అనుకోండి, ఒక్కొక్కడికి నచ్చింది ఒకటి చేస్తాడు, అంతే కదా? ఒక్కొక్కరికి నచ్చింది ఒక్కొక్కరు చేస్తారు. అప్పుడు ఏమైపోతామండి మనం? తలకాయ లేకుండా నడవాలని ఒక దేవుడికి ఇష్టమైంది అనుకోండి, వాడికి తలకాయ లేకుండా నడిపిస్తాడు, మొండం పెడతాడు. అప్పుడు ప్రజలందరూ ఎలా ఉంటారు, ఎలా ఉంటారండి? కాళ్ళు లేని వాళ్ళు, మొండలు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, రకరకాల మనుషులు తిరుగుతూ ఉంటారు సమాజంలో. మీకు అర్థమైందో లేదో, ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క మనిషిని చేస్తే అసలు అందరికీ సమన్యాయం జరుగుతుందా? సమానంగా ఉంటారా? ఎన్ని గొడవలు వస్తాయి, ఎన్ని ఇబ్బందులు అవుతాయి. నీకు ఆకాశం, నీకు భూమి, ఒక్కొక్కడికి ఒక్కొక్క భూమి, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆకాశం, భలే ఉంటుంది అప్పుడు. విఠలాచార్య సినిమాలో ఉంటుంది అన్నమాట, భయంకరంగా. అన్యజనులకును దేవుడే, ప్రపంచ మనుషులందరికీ దేవుడు ఒక్కడే అని రాయబడింది. సువార్తను ఎందుకు ప్రకటించాలంటే, ఇదిగో పాపము చేత మనుషులందరూ నిండిపోయి ఉండడం వల్ల ఆ పాపాన్ని శుద్ధి చేయడానికి ఇదిగో సువార్తను ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటిస్తున్నాం. ఎవరు ఆ సువార్తను? యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సువార్తే కదా చేశారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం, 9వ అధ్యాయం 35వ వచనం, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములో, గ్రామల యందు సంచారము చేయుచుండెను. యేసు కూడా ఏం చేస్తున్నాడు? రాజ్య సువార్తనే ప్రకటించాడు. ఇంతకీ సువార్త ద్వారా మనుషులను రక్షించడానికి దేవుడు సువార్తను పంపించమన్నాడు. ఆ సువార్తలో ఇదిగో యేసు మరణ పునరుత్థానములు కూడా ఉండాలి, సిలువ మరణ పునరుత్థానములు కూడా ఉండాలి. ఎందుకు చెప్పాడంటే, సర్వలోక పాపాన్ని శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీదకి దేవుడే పంపించాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అన్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి అంటే ఇశ్రాయేలు ప్రజలు కాదు, లోకమందంతట ఉన్న ప్రజలందరి కొరకు రక్తాన్ని చిందిస్తాడు, వారి పాపాల నుండి ముక్తిని కలగజేస్తాడు, శుద్ధి చేస్తాడు, పరలోకానికి నడిపిస్తాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకనే యేసును గూర్చిన వార్త అందరికీ చెప్పమన్నాడు. అదే సిలువ వార్త. ఇది చెప్పకుండా, ఇది మాట్లాడకుండా, ఎవరికి నచ్చిన సిద్ధాంతాలు వాళ్ళు, ఎవరు చెప్పుకునే వాళ్ళు,
ఏదో మాయ మాయలన్నీ మాయలు 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 చేసేవాడు. నూనె దుమ్మరం చూసేవాడు ఒకడు, టచ్ అనేవాడు ఒకడు, ఉఫ్ఫను ఊదేసేవాడు ఒకడు, కచ్చి పెట్టుకొచ్చి మీదడేసేవాడు ఒకడు. చొక్కా చింపుకుని ఈ చొక్కా మీకు పరిశుద్ధాత్మ ప్రేమతో దొరుకుతుంది, ఈ చొక్కా మీరు తీసుకోండి అని చెప్పి మీద పడేస్తుంటే ఆ చొక్కా కోసం కొట్టుకుని చచ్చిపోయేవాళ్ళు కొంతమంది. ఈ చేత్తో ఇలాగంటే అందరూ పడిపోతున్నారు, ఈ చేత్తో ఇలాగంటే అందరూ పడిపోతున్నారు. వాడు ఎందుకు పడిపోతున్నాడో తెలియదు, వీడు ఎందుకు గింటేశాడో తెలియదు, బైబిల్లో ఏముందో తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. మరి ఇలాంటివన్నీ ఎన్నప్పుడు అన్నిలకు ఏం చెప్తావు? ఇది చెప్తావా సువార్త? ఇది చెప్తావా? చెప్పండి సువార్త. సువార్తలో యేసు ప్రేమ ఉంది, సువార్తలో రక్షణ ఉంది, సువార్తలో మారు మనస్సు ఉంది, సువార్తలో పరలోక ధనం ఉంది, సువార్తలో నిత్యరాజ్యాన్ని కలగజేసే శక్తి ఉంది. అది కదా మనం చెప్పాలి, అదే కదా మనం చెప్పాలి. అది కాకుండా ఏదో చెప్పి మనం సువార్తని ఎలా చెప్పగలం, ఎలా చెప్పగలం? అందుకే ప్రజలకు కూడా అది అర్థం కావటం లేదు. యేసుక్రీస్తు ఆయన మొట్టమొదటిగా ప్రారంభించిన ఆ దినాల్లో ఏం చెప్పాడో చూడండి. లోకా సువార్త ఆరో అధ్యాయం 27 వచనం దగ్గర నుంచి ఒకసారి చూడండి. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించండి. సువార్తలో చెప్తున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయో. మీ శత్రువులను ప్రేమించండి. మీరేం చేస్తున్నారు? అసలు ఇండియాలో ఉన్నవాడు ఈ దేశం కాదురా, మీది ఏ దేశం కాదురా, పక్క దేశానికి పొరపాటున్నాడు. నీ పక్కన ఉన్న సహోదరుని నువ్వు ప్రేమించమని ప్రభువు చెబుతున్నాడు, ద్వేషించమని నువ్వు చెబుతున్నావు. ప్రేమించమని ఆయన చెబుతున్నాడు, ద్వేషించమని నువ్వు చెబుతున్నావు. ఇంకా మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయమంటున్నాడు. అందుకే క్రైస్తవులు అనబడినవారు ఎప్పుడు కూడా తిరగబడడానికి వీల్లేదు. క్రైస్తవులు అనబడిన వారు ప్రేమించేవారై ఉండాలి, మంచి చేసేవారు ఉండాలి. చీటికి మట్టికి దెబ్బలాడుకునేవారు కాదు, కొట్లాడుకునేవారు కాదు, పోట్లాడుకునేవారు కాదు, ఏదో ఒక దాని మీద నడిచేవారు, ప్రభువు మీద ఆనుకుని బ్రతికేవారు, అవసరాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకునేవారు కాదు. అలాంటి వారే నిజమైన క్రైస్తవులు. మేలు చేయండి అంటున్నాడు, మేలు చేయండి. మిమ్మల్ని శపించు వారిని దీవించండి. ఏమండి మిగిలినటువంటి పరిస్థితులకి ప్రభువుకున్న తేడా చూడండి. ఇప్పుడు సువార్తలో ఇవన్నీ ఉన్నాయి. సువార్తలో యేసు ప్రేమ ఉంది, శత్రువును సైతం ప్రేమించేటువంటి మనస్తత్వం ఉంది, ద్వేషించే మనస్సు లేదు. మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మను నిన్ను ఒక చెంపు మీద కొట్టివాని వైపునకు రెండవ చెంపు కూడా త్రిప్పుము. ఏంటండి మాటలు మరి చెప్పండి, ఎవరు చెప్పారు ఈ మాట? భూప్రపంచం మీద ఎవరైనా ఈ మాట చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారంటారా? ఒక్కరైనా? ఎవరూ లేరండి. అందుకే చాలామంది ఈ మాటలు విని ప్రభువును గురించి అన్యులే, దేవుడు అంటే ఇష్టం కలిగిన వాళ్లే చాలా విషయాలు చెప్పారు. ప్రభువులో ఉన్న మనస్తత్వం నాకు నచ్చింది, ప్రభువులో ఉన్న ప్రేమ నాకు నచ్చింది, ప్రభువులో ఉన్న ఆ క్షమించే గుణం నాకు నచ్చింది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చెప్పిన వారిలో చాలామంది మారారు, వాళ్ళు మతం మార్చుకోలేదు, మనస్సును మార్చుకున్నారు. అసలు మతం మార్చుకోమని బైబిల్ చెప్పటం లేదు. మతం మార్చుకోవద్దు, నువ్వు మనస్సు మార్చుకో. చాలా సంఘాల్లో ఈ వివాదం ఎక్కువైపోయి నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలంటే, మా చర్చిలో అడుగు పెట్టాలంటే తెల్లచీర కట్టుకోవాలి, గాజులు తీసేయాలి, మట్టిలు తీసేయాలి, బొట్టులు తీసేయాలి, ఇవన్నీ చెప్పడం వల్ల ఒక రకంగా ఎలా ఉందంటే నన్ను విధవమండలా చేసేస్తున్నావని భర్త కొట్టిన వాళ్ళు ఉన్నారండి, భర్త చితక్ కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడానికి వీల్లేదన్న వాళ్ళు ఉన్నారు. నీ పై ఆకారం ఎంత మార్చుకుంటే దేనికి చెప్పు, పైన బాగానే కనబడుతున్నావు, తెల్లచీర కట్టుకున్నావు, బొట్టు తీసేసావు, కాట్లు తీసేసావు, అన్ని తీసేసావు, బాగానే కనబడుతున్నావు, మరి నీ మనసు ఎలా ఉంది? దేవుడు అడిగేది ఏది? నీ మనస్సు. తగుమాత్రము వస్త్రముల చేత అన్నాడా లేదా? తగుమాత్రము అన్నాడు. తగుమాత్రం అంటే ఏంటి చెప్పండి? ప్యాంట్ వేసుకున్నావు అందంగా బాగానే ఉంది, ఆ వెనకాల నాలుగు కన్నాలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్ అది, ముందు 4 కన్నాలు ఉండాలి, వెనకాల 4 కన్నాలు ఉండాలి, ఆడవాళ్ళు అంతే మగవాళ్ళు అంతే. తగు మాత్రం అంటే అందంగా ప్యాంట్ వేసుకున్నావు బాగుంది కదా, మళ్ళీ దానికి కన్నాలు ఎందుకు? బొట్టెట్టుకున్నావా అందంగా? ఫోన్లో చక్క ఏదో అందంగా ఉంటుందా, చిన్న బొట్టెట్టుకున్నావు బాగుంది, మరి అంత బొట్టెట్టుకుని చూడు, నన్ను చూడు, నా బొట్టు చూడంటే ఎలా ఉంటుంది? ఓవర్ అంటారు దాన్ని. ఎక్కువ
తగు మాత్రం అంటే తగినంత, తగినంత పెట్టుకో, తప్పలేదు. ఓవర్ అంటే ఎక్కువగా చేస్తే ప్రమాదం అని. ఏదైనా సరే నగలేసుకోవాలనుకున్నావా, ఏదో చిన్న నగలేసుకున్నావు, వెరీ గుడ్, ఫోన్లో అయిపోయింది, మొత్తం ఒళ్ళంతా కప్పుకుంటావు నగలతో, ప్రమాదం. నిన్నెవడో పేక కోసేస్తాడు నగల పట్టి పోవడానికి. ఇవన్నీ కూడా పనికి మాలిన సంగతులు. అందుకే దేవుడు ఒప్పుకుంటలేదు, తగు మాత్రం అన్నాడు. అంతే తప్ప బట్టలు ఆ తెల్లబట్ట కట్టుకో, తెల్లబట్టయే కట్టుకో అని చెప్పడం అనేది తప్పు. నిజం చెబుతున్నాను, తప్పది, బైబిల్ ప్రకారంగా తప్పది. బొట్టు తీసే, కాటుకు తీసే, మట్టిలు తీసే. కొంతమందిని ఎప్పుడైనా మీరు చూడండి, ఆదివారం వచ్చినప్పుడు కొన్ని చర్చ దగ్గర మీరు చూడండి, ఏమీ కనబడవు ఒంటి మీద. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, ఏంటి ఇలాగ అయిపోయారు. ఇప్పుడు చూసినందరూ ఏమనుకుంటారు, కొంతమంది అంటారు దేవదూతల్లా ఉన్నారనుకుంటారట. అవునా, మళ్ళీ వాళ్ళకంటకి దెయ్యాల్లా కనబడుతున్నారా, తెలియట్లేదా? దేవదూత అంటే అనుకుంటున్నావు, కానీ దెయ్యాన్ని వాడంటున్నాడు. నిన్ను చూసిన వారు కొంతమంది మారి రక్షణలోకి రావాలి, ప్రభువులోకి ఆకర్షించబడాలి, ప్రభు నమ్ముకున్నప్పుడు ఇలా ఉంటారన్న ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. నిన్ను చూసారు వారు మారాలి, ప్రభువుకున్న మనస్తత్వం అదే సువార్త. సువార్త అంటే ప్రత్యేకించి పత్రిపై చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే ఒక సువార్తలా ఉండాలి. నిన్ను చూసిన వారు మారడానికి మనస్తత్వాన్ని మార్చుకునే స్థితి కలగాలి. నీ మాట, నీ తితి, నీ యొక్క పాట, నీ వస్త్రధారణ, వాటిని బట్టే మనిషి మారాలి. పై అలంకారం ఎంత వేసుకున్నా లోపల అలంకారం సరిగా లేకపోతే ప్రయోజనం లేదు. అందుకే ప్రభు ముందే అన్నీ చెబుతున్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రార్థన చేయండి, మేలు చేయండి. కుడి చెంప మీద కుడితే ఎడం చెంప కూడా మీరు తిప్పండి. గాంధీ మహాత్ముడు చూడండి, ఆయన ఓ కర్ర, చిన్న అంగీ, ఓ చిన్న టవలం వేసుకుని నిలిపోయేవాడు కదా. ఆయన నేను చూడలేదు కానీ ఆయన ఎప్పుడు చూసినా అలాగే కనబడతాడు. ఎక్కడ ఏ ఫోటో చూసినా అలాగే కనపడద్ది, ఏ విగ్రహం చూసినా అలాగే కనపడద్ది. ఆయన మహాత్ముడు. మరి మహాత్ముడు ఎలా ఉన్నాడు? చాలా సింపుల్గా ఉన్నాడు. మనకి గట్టిగా 10,000 క్యాష్ ఉంటే పట్టుకోలేం మనం, 10,000 ఉంటే చాలు. కత్తర చొక్కేసుకుని నీ ఎదరెడతాడు 10,000 కట్ట, చూడు 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 అని. కానీ గాంధీ మహాత్ముడు ఎలా ఉన్నాడు? చాలా సింపుల్గా, ఎప్పుడు మేకపాలే దగ్గరుండి పిచ్చుకుని ఆ మేకపాలే తాగేవాడటండి. దేవుని మాటలు విన్నాడు, ఈ భూమి నుంచి పట్టుకెళ్ళేది ఏమీ లేదని నమ్మాడు. ఏది పట్టుకెళ్ళిపోతావని ప్రజల్ని మనం హింసిస్తాను, ఏది ఏది చూసేసుకుంటావని ఎందుకు హింసిస్తున్నావు? నీ తోటి వారిని ప్రేమించమని ప్రభు అంటున్నాడు, నువ్వెందుకు ప్రేమించలేకపోతున్నావు? మతంలో ఉంటే ఇదిగో ఇలాంటి ద్వేషభావాలు పెరుగుతాయి, మత పిచ్చి పడితే ఇవి ఇలాంటివన్నీ వస్తాయి. కానీ దేవుని ప్రేమ మార్గంలోకి నువ్వు ప్రవేశించడానికే సువార్త, మతాన్ని మార్చడానికి కాదు అనేమన్నాడు. వినుచున్న మీతో చెప్పినది ఏమనగా, మీ శత్రువులను మీరు ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. సువార్తలో ప్రేమ ఉంది, ద్వేషం లేదండి. అందుకే ప్రతి మనిషిని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సువార్తను ప్రకటించిన ఆయన అందరికీ ఒక మంచి మార్గాన్ని చూపించాడు, ఇదిగో పరలోకానికి వెళ్ళడానికి. భూమి మీద ఉన్న జీవితం కొద్ది కాలకేం ఉంటుందని ఆయనే చెప్పాడు. సమస్త సృష్టిని సృష్టించింది నేనే అని చెప్పి ఆయనే చెప్పాడు. కొద్ది కాలం ఉండే దాని మీద ఎక్కువ ఆశపడకు, ఇక్కడ నువ్వు సంపాదించుకునేదంటూ ఏమీ లేదు అని చెప్పి కూడా ఆయనే చెప్పాడు. ఒకవేళ ఆయన చెప్పింది అబద్ధం అని మనం అనుకుంటే, ఒకవేళ అవునండి మనం అనుకుంటే, సంపాదించిన దాంట్లోంచి పట్టుకెళ్ళిన వారు కూడా ఎవరైనా భూమి మీద ఉన్నారా? ఒకవేళ ప్రభువు చెప్పింది అబద్ధం అనుకుంటే, నీ ధనము శాశ్వతము కాదు అని దేవుడు అన్నాడు కదా, ఒకవేళ అది అబద్ధం అనుకుంటే భూమి నుంచి పట్టుకెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? ఇప్పటికీ సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? పోనీ పలానా ఆయన పట్టుకెళ్ళాడని ఉంటాకి ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు, ఎవరూ లేరు. కనుక శాశ్వతం ఇది కాదు, శాశ్వత కాలం పరలోకం అని ప్రభువు చెప్పి సువార్తను సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమన్నాడు. అందుకే ప్రకటిస్తున్నాం, అందుకే ప్రభు మాటలు అందరికీ బోధిస్తున్నాం, పత్రికలు పంచిపెడుతున్నాం. పత్రికలో ఏముంటుంది? నీ మతం మార్చుకో, నీ కులం మార్చుకో, నీ డబ్బంతా పట్టుకొచ్చి నాకు ఇచ్చేయి, రోడ్డు మీద అడ్డంగా కాసి చందా 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 అడుగుమని అందులో రాయలేదు. రాశాడా? రాయలేదు.
ప్రేమించు ప్రభు అన్నాడు, ప్రేమించు. ఇదిగో నీకు పరలోకాన్ని సిద్ధం చేశాడు, నీ పాపాన్ని శుద్ధి చేసుకో, ప్రభువందు విశ్వాసం ఉంచు, ఈ మాట ద్వారా నువ్వు బాప్తిసం పొందు, బాప్తిసం పొందిన నీవు దేవుని కొరకు బ్రతుకు, నీ జీవితాన్ని మార్చుకో అంటున్నాడు. నీ కులాన్ని మార్చుకోవద్దు, నీ మతాన్ని మార్చుకోవద్దు, నీ జీవితాన్ని మార్చుకో అంటున్నాడు. జీవితాన్ని మార్చేది సువార్త. అర్థమైంది అనుకుంటున్నాను. కనుక సువార్త అంటే ఏదేదో మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తే అది సాతాను లక్షణం అవుతుంది. దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసి లేని మాటలు కల్పించి చెప్తే శిక్షకు పాత్రలు అవుతాం. దేవుడు అంటున్నాడు, ఆరని అగ్నిగుండంలో నేను పంపిస్తానంటున్నాడు. అందుకే అబద్ధాలు చెప్పి మోసం చేసి ఏవో నిజం చెప్తారని అబద్ధాలు చెప్పి మోసం చేస్తే దేవుడు క్షమించడు. కనుక అర్థం చేసుకోండి, దేవుడిచ్చిన మంచి వాక్కులతో ముందుకు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. చివరి ఒక మాట చెప్పి ముగించుకుందాం. మార్కు సువార్త 4:24 వచ్చిన ఒకసారి చదవండి, ముగించుకుందాం. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా వినుడి, చూచుకునుడి. మీరెట్టి కొలతతో కొలుతురు మీకు నట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీ యొక్క ఇయ్యబడును అన్నాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అన్నాడు. జాగ్రత్తగా చూచుకోండి, వింటున్నది జాగ్రత్తగా చూడండి. ఆయన అలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు కాదు, వింటున్నది జాగ్రత్తగా చూచుకోండి. బైబిల్ వాక్య ప్రకారంగా అలా ఉందా లేదా, అబద్ధం చెబుతున్నాడా నిజం చెబుతున్నాడా, నా బ్రతికేంటి, నా స్థితి ఏంటి, నేను సువార్తను ప్రకటిస్తున్నానా వ్యతిరేకంగా ఉన్నానా, నా జీవితాన్ని ఒక సువార్తగా నేను మార్చుకుంటున్నానా, దేవునికి విరుద్ధంగా ఉన్నానా అని వాక్య ప్రకారంగా ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చి ప్రతి మానవుని ప్రతి మనిషిని రక్షించడానికి శిలువ రక్తము చేత శుద్ధి చేసి కడిగి పరిశుద్ధులుగా మార్చి పరలోకాన్ని ఇవ్వడానికి, నువ్వెంత పాపివైనా సరే నిన్ను క్షమించి పరలోకం ఇవ్వడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీకోసం ఎదురు చూస్తున్నాడు. నేను పాపిని ఏంటి అనుకోద్దు, ఒక్కసారి మనస్సాక్షిని అడుగు, నేనేం చేస్తున్నానని మనస్సాక్షిని అడుగు. బాగా తాగి చెడిపోయి వ్యభిచారాలు చేసి, దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, ఇతరులను కొట్టి నిందించి, దేవుణ్ణి దూషించి, అన్ని విషయాలలోనూ వ్యతిరేకించి నరకానికి వెళ్ళిపోయే కన్నా ఈ ఒక్క మాట అయినా విను, ఒక్కసారి విని మాట విను, ఈ మాట ద్వారా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నా తప్పు నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించండి, నేను ప్రభు పాదాల మీద పడు, ఇప్పుడైనా ప్రభు పాదాల మీద పడు, తప్పనిసరిగా దేవుడు క్షమిస్తాడు. నీతిమంతుడిని కాదు రక్షించేది ఆయన, పాపిని అంటున్నాడు. నువ్వు నీతిమంతుడివో పాపివో నీవే నిర్ణయించుకో. పాపివా అయితే ప్రభువుని అడుగు, క్షమిస్తాడు. నీతిమంతుడు అనుకుంటున్నావా, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, ఎప్పటికీ రక్షింపబడలేవు. కనుక ఆలోచించు, ప్రయత్నించు, ప్రభు దగ్గరికి రా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. సువార్తను ఎందుకు ప్రకటించాలో, ఎందుకు ప్రకటిస్తున్నామనే విషయాలు తెలియజేశాను. కులమనుకునో మతమనుకునో అపార్థం చేసుకుని మనుషులను హింసిస్తూ ద్వేషిస్తూ పగపట్టి తండ్రి నీ బిడ్డలైన వారి అందరినో తండ్రి చంపుతున్నారు, నరుకుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, దూషిస్తున్నారు. నాయన తెలియక చేస్తున్నటువంటి వారందరినీ క్షమించండి, వారికి మంచి మనస్సునివ్వండి, వారికి మారు మనస్సును దయచేయండి. పాపులుగా పాపాత్ములుగా బ్రతుకుతున్న మనుషులకు విలువైన రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉండి ఇదే రక్షణ దినమని, ఇదే అనుకూల సమయమని ఇదిగో నీ బిడ్డలకు తండ్రి నీ మాటలు వినిపించి ఉన్నాను. ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో వారి మనసులు మార్చండి, వారిలో మంచి ఆలోచనలు కలిగించండి. ద్వేషంతో కాక పగతో కాక ప్రేమతోనే పరలోకం దొరుకుతుందన్న సంగతిని తెలుసుకుని, యేసుక్రీస్తు ప్రభులు వారు రక్తాన్ని చిందించి రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన సంగతిని తెలుసుకుని భయభక్తులు కలిగి నీకు లోబడిని సూచించినట్లుగా సహాయించమని కోరుకుంటూ, విన్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని రక్షించమని ప్రాధాన్యపడుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.